మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఈ పందాలను నెట్వర్క్ పెంచుకున్న కలర్ ప్రొడక్షన్ కొత్త వారికి రెఫర్ చేసిన వాళ్లకు భారీగా కమిషన్లు ఎన్హోపై ఆరోపణ జోడించిన పోలీసులు ఈ స్కామ్ విలువ 2,000 కోట్లకు పైనే అని అంచనా మొత్తం 30 బ్యాంక్ ఖాతాలకు ఫ్రీజ్ చేసిన వైనం నేటి నుంచి పోలీస్ కస్టడీలోకి నిందితులు ఈ కామర్స్ వ్యాపారం పేరుతో సంస్థలను రిజిస్టర్ చేసుకొని కలర్ ప్రొడక్షన్ గేమ్ ముసుగులో బెట్టింగ్ దందా నిర్వహించిన బీజింగ్ టీ పవర్ కంపెనీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ను పాల్పడినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ పందాలను అనేక మంది కొత్త కస్టమర్లను ఆకర్షించినట్లు తేల్చారు. ఈ స్కామ్ మొత్తం దాదాపుగా 20 మందిని చెరిస్తే 500. ఈ స్కామ్ యొక్క మొత్తం విలువ 2,000 కోట్లపైన ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ఈ సంస్థ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఆపరేషన్ హెడ్ యాప్పై ఫ్రిజ్ సిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యాక్ట్ కింద ఆరోపణలు జోడించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు సమాచారం అందించారు. సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన యాంపూతో పాటు ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్లను తదుపరి విచారణ కోసం వారం రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ దర్యాప్తు అధికారులు కోర్టును పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం 4 రోజులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఈ విచారణ ప్రారంభం కానుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్లు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు యాన్ హూపై ఫ్రిజ్ సిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ యాక్ట్ కింద ఆరోపణలు జోడించారు. ప్రాథమిక ఈ కేసులను కుట్ర మోసంతో పాటు తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని సెక్షన్ కింద నమోదు చేశారు. ఈ గ్యాంగ్ వారిని అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన యువత సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్లు చేస్తున్నారు. తాము కూడా ఈ గేమ్ వల్లే పడి భారీగా నష్టపోయామని చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన ఒక యువకుడు తన తల్లి వైద్యం కోసం దాచిన 2.5 లక్షలని ఈ గేమ్లో నష్టపోయానని ఈ మొత్తం తిరిగి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాడు. అయితే తెలంగాణలోని మాదిరిగానే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ గేమింగ్ నిషేధం కాదు. దీంతో ఆయా చోట్ల కేసులు నమోదు చేయడం సాధ్యం కావట్లేదు. గత వారం నుంచి ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులకు సంబంధించిన 30 బ్యాంక్ ఖాతాలు గుర్తించి ఫ్రీజ్ చేశారు. వీటికి సంబంధించిన స్టేట్మెంట్ అందించాల్సిందిగా ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు. అవన్నీ అందిన తర్వాత ఆర్థిక లావాదేవీలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కీలక నిందితుల కోసం గాలింపు. ఇక ఈ కామర్స్ పేరుతో ఢిల్లీలో ఆ సంస్థలను రిజిస్టర్ చేయించిన గుర్గా వాసులే ఈ ఖాతాలను తెరిచారని తెలిసింది. తాము చైనా ఈ కామర్స్ యాప్ మానిటర్ చేస్తుంటామని, ఆ ఆదాయం ఈ ఖాతాల్లోకి వస్తుందని బ్యాంకు పేమెంట్ గేట్వే నిర్వాహకులు నమ్మించారు. అయితే వీటిని నిర్వహించింది మాత్రం యహనో సహా ఆయా కంపెనీల్లోని చైనా డైరెక్టర్లు కావడం గమార్హం. ఈ స్కామ్ కీలక నిందితుగా ఉన్న ఢిల్లీ వాసులు రాహుల్ హేమంతుల కోసం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం గాలిస్తున్నారు. ప్రాథమికంగా ఈ స్కామ్ 1,100 కోట్లని భావించినా ఇప్పటి వరకు లభించిన ఆధారాల మేరకు ఈ మొత్తం 2,000 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నగదు లావాదేవీలు డాకీపే, లింక్ యూపే యాప్ ద్వారా జరిగినట్లు చెప్తున్నారు. దీంతో వీరికి నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక్కడ మన బొమ్మలు చూసినట్లయితే ఒకటికి ఎన్ని పెరిగిపోతున్నాయి చూడండి. ఈ పెరుగుతూనే ఉంటాయి. అంటే వీళ్లకు 20 మందిని చేర్పిస్తే 500. ఈ గేమ్లోకి కొత్త వారు నేరుగా ప్రవేశించడానికి వీల్లేదు. ఇప్పటికే ఈ గేమ్ ఆడుతున్న వారు లేదా దళారులు ఇచ్చే రెఫరల్తోనే మాత్రమే ఇందులోనే ఎంటర్ అయ్యే వీలుంటుంది. ఇలా రెఫరల్ కోడ్ ఇవ్వడం, ఒక వ్యక్తి మరికొందరిని చేర్చడం మల్టీ లెవెల్ మార్కెట్ కిందకే వస్తుందని పోలీసులు చెప్తున్నారు. ఇక దీనికోసం పనిచేసే దళారులు ఓ వ్యక్తిని యాప్లోకి ఇన్వైట్ చేసిన తర్వాత కనీసము 200 రూపాయలు రీఛార్జ్ చేసుకోమంటారు. ఇలా 20 మందిని ఆకర్షించిన వారితో 200 చొప్పున రీఛార్జ్ చేస్తే వీరు 500 కమిషన్ పొందుతున్నారు.
ఇలా మనీ సర్క్యులేషన్ ద్వందా నిర్వహిస్తున్నారు. నమస్తే, అప్రమత్తంగా ఉండాలని దీన్ని మనం నాకు సంబంధించిన విషయాలన్నీ మాట్లాడడం జరిగింది. నా పేరు వైచనగే, సామాజిక కార్యకర్త.